జోలికి వెళ్తే తమకు మంచినీరు రాక నెల రోజులు దాటిందని తమ వార్డులో చెత్తను తొలగించే చెత్తబండ్లు రావడం లేదని త్రాగడానికి నీటి వసతి కల్పించాలని గ్రామస్తులు కాలిబిందెలతో రోడెక్కారు. ఎన్నిసార్లు సర్పంచ్కి విన్నవించుకున్నా తమ గోడు వినినాథుడు కరువయ్యారని గ్రామస్తులు కాలిబిందెలతో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని 8-9 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నెల రోజులుగా నీరు రాక ప్రజలు దాహం దాహం అంటూ అల్లాడుతున్నారు. సర్పంచ్కు వార్డు మెంబర్లకు విన్నవించారు. నీటి వసతి కల్పించాలని వేడుకున్నారు. అయినా వారు స్పందించలేదని ఆగ్రహించిన మహిళలు కాలిబిందెలతో రామాయంపేటలోని సిద్దిపేట రోడ్డుపై కాలిబిందెలతో రాస్తారోకో దిగారు. తాము నెల రోజులుగా మంచినీటి కష్టాలు పడుతున్నా తమ గోడు వినే నాదుడే కరువయ్యారని తమకు వెంటనే మంచినీటి వసతి కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవి కూడా కన్నా గ్రామ పంచాయతీకి పోయి చెప్పాను, సర్పంచ్కి చెప్పినాం, నీళ్ళు వస్తున్నారు, ప్రాబ్లం అయింది, పంపిస్తామంటారు కానీ పంపించలేదు. 4 సార్లు కంప్లైంట్ చేసారు. కంప్లైంట్ చేసిన తర్వాత వాటర్ ఇస్తాము, లైన్లు వేస్తాము అదే చెప్పి, ఇంతవరకు నీళ్ళు లేవు, అసలు వాటర్ ఇంతవరకు లేదు. ప్రతిరోజు ఒక్కొక్కరు 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నట్టుకుంటున్నారు. సర్పంచ్ దగ్గరికి 4 సార్లు కంప్లైంట్ చేసారు, ఇంతవరకు కూడా ఏ రెస్పాన్సిబుల్ లేదు. మంచినీళ్ళు లేవు, ఇప్పుడు లేవు, చాలా ఇబ్బంది పడుతుంది. మంచినీళ్ళు కూడా వస్తారు, అసలు ట్యాంకర్స్ పంపిస్తామంటారు, ట్యాంకర్స్ రోజు ఒక ట్యాంకర్ కూడా రావట్లేదు. ఏ వార్డు మీ వార్డు మెంబర్ చెప్పారా? వార్డ్ నెంబర్ సర్పంచ్కి వెళ్ళి కంప్లైంట్ చేసారు. సర్పంచ్ కంప్లైంట్ చేసి ఎవరు కూడా అసలు ఎవరు కూడా రెస్పాన్స్ అవడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజారం గ్రామంలో త్రాగునీటి సమస్యలు మరియు మురికినీటి సమస్యలను గురించి ప్రజలు తెలుపుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజారం గ్రామంలో తాగునీటి సమస్యలు, మురికినీటి సమస్య మరియు దళితవాడలోని స్కూల్ సమస్య. గ్రామంలోని తాగడానికి నీళ్ల కోసం చాలా దూరం వెళ్లాలి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉందని ప్రజలు అంటున్నారు. గ్రామంలో మురికినీటి కాలువలు ఉన్నా లాభం లేదు. వచ్చిన నీరు బయటకు పోవు, నీరు నిల్వ ఉండవు. ఇందువలన పిల్లలు పెద్దలు రోగాల పాలవుతున్నారు. మరియు స్కూల్ కాంపౌండ్ లేనందున పందులు మనుషులు మల విసర్జన చేయడం జరుగుతుందని, అందువల్ల వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి చూపాలని కోరుతూ మాకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. నీళ్ళు లేక చాలా బాధలు పడుతున్నారు, బావులో పడితే అడవి పోయి తెచ్చుకుంటున్నారు. నీళ్ళ కరువు వచ్చింది మాకి, ఒక దినం నీళ్ళు లేక సస్తున్నారు తాతలు. ఎండాకాలం దినము నీళ్ళు లేక అడవి పొడతా పోతున్నారు, బావుల పొడతా పోతున్నారు. మాకి నీళ్ళు పంపించలే. ఎన్ని రోజులు అవుతుంది? 20 ఏళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది. సర్పంచ్ని అడిగినారు, 20 ఏళ్ళు అవుతుంది మాకు నీళ్లు కానక వస్తున్నాం మేము, మాకు నీళ్లు పంపించలే. నా పేరు లక్ష్మి, బిజారం. అన్నీ వస్తాయి ఎందుకు? వస్తుంది అబ్బా, అది నీదే మాట్లాడాలి పెద్ద మనుషులు. బిజారం హెచ్ఎంసీ స్కూల్ చైర్మన్. నా పేరు అంజీ. ఇప్పుడు విషయానికి వస్తే 1990లో ఈ స్కూల్ నిర్మించినారు. అంటే ఫస్ట్ మేము కర్రమగుళ్ళే చదువుతుంటే తర్వాత 1990లో ఇక్కడ స్కూల్ నిర్మించినారు. వరకు ఫస్ట్ స్కూల్తో ఒక స్కూలు స్టార్ట్ అయింది, తర్వాత ఇంకా 2 స్టార్ట్ అయింది, మొత్తం 3-5 స్కూలు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద సెంటర్ నుంచి మదర్థరిస్త విగ్రహం వరకు ర్యాలీ చేసిన డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్ నాయకులు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద సెంటర్ నుండి మదర్థరిస్త విగ్రహం వరకు ర్యాలీ చేసిన డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్ నాయకులు.
జిల్లాలోని పీజీ కళాశాలకు భవనం కేటాయించాలని, గిరిజన యూనివర్సిటీని మహబూబాద్లో ఏర్పాటు చేయాలని, తమ డిఎస్యు సంఘాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. వీరికి సాంఘీభావం తెలుపుతూ జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎస్యు అధ్యక్షుడు మందశేషి మరియు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం విద్యను దూరం చేసి మరి ఏ ప్రజల కోసం బంగారు తెలంగాణ నినాదాన్ని ఇస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి యూనివర్సిటీ అన్నింటికి కూడా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను శాసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను అమలు చేయకుండా చూస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ద్వారా గ్రామాలకు తరలాలని చెప్పేసి గ్రామ గ్రామాల చుట్టూ వస్తున్నటువంటి డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి గారు జిల్లా అధ్యక్షులు కలిసి వివిధ విద్యార్థి సంఘ నేతలు మధు రజాత్ మిగతా డిఎస్యు విద్యార్థి సంఘ నాయకులకు విద్యార్థులందరికీ పేరు పేరున జేఏసీ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగిస్తూ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజే చాలా చక్కగా చెప్పాడు, ప్రజాస్వామ్య విజయవంతానికి 7 సూత్రాలు సూచించి ముఖ్యంగా 6వ సూత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు మెజారిటీ ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరించవద్దు అని చెప్పేసి నాడు ప్లేటో గ్రీక్ తత్వవేత్త విద్య ప్రయోజనం అది సామాజిక ప్రయోజనమే అని చెప్పడం జరిగింది. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విద్య అగ్రవర్ణాల చేతుల్లోనే బంధించబడ్డది. సామాజిక న్యాయం నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పేసి రాజ్యాంగ నిర్దేశక నియమాలు సూచించినప్పటికీ కూడా ఈరోజు పేదలకు దళితులకు బడిగిన వర్గాలకు విద్య అందకపోవడం అందరి ద్రాక్షారే విడిపోయిన నేపథ్యంలో ఇవాళ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నత విద్యను మొత్తంగా కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ అటు కేంద్రం కేంద్రానికి మరి సన్నాయిలు కులుస్తున్నట్టు రాష్ట్రాలు కూడా కొనసాగిస్తా ఉన్నాయి. దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకించవలసిన అవసరం. స్వర్ణాంధ సృష్టికర్త, రాజకీయ దురంధరుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి క్రియాశీలకంగా మారనున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎల్ల రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో అమీన్పూర్లోని అనాథ శరణాలయంలో బట్టలు పంపిణీ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మణిక్ ప్రభు, కరిక సత్యనారాయణ, ఎడ్ల రమేష్లు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉమ్మడి రాష్ట్రం అభివృద్ది చెందిందని, ఎన్డీఏ కన్వీనర్గా బీజేపీ ప్రభుత్వానికి సహకరించడంతో పాటు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సాధించగల సత్తా ఆయనకే ఉందని కొనియాడారు. ఆయన కాయూరు ఆరోగ్యాలను కలగాలని ప్రార్థిస్తూ మందిరంలోకి వెళ్ళి పూజలు చేయించి అనాథాశ్రమంలో రమేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం పంపిణీ చేయడం జరిగింది. ఆయన జీవితాంతం సుఖ సంతోషాలు ఉండాలని ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని ఇక పార్టీలకు సంబంధం లేకుండా మరి అందరం కూడా వారికి హెల్ప్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఎడ్ల రమేష్ గారి ఆధ్వర్యం లోపల ఈ 32 మందికి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి చోట దేశం మొత్తం మీద ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇంకా ఆయనకున్న అభిమానులందరూ కూడా మరి ఆయన పుట్టినరోజు మంచి ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని దగ్గర పూజలు చేపించి మరి ఈ విధంగా ఆయనకు మరి భగవంతుడు అన్ని విధాల సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి ఆయన పేరు మీద కేక్ కట్ చేసేసి ప్రజలకందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా పంచుకోవాలని పాలు పంచుకోవాలని పార్టీ మిత్రులకు సేవ బేసులకు అందరికీ కూడా తెలియజేస్తాం.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్రాలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజీవ్ రెడ్డి, అశోక్ రెడ్డి నర్సింహులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్రాలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఈ నెల 23వ తేదీ సోమవారం తిరుమల గార్డెన్స్ లో నిర్వహించే ఉద్యమకారుల సమావేశంలో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యమకారులకు తగు న్యాయం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, అశోక్ రెడ్డి, నసింలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అందజేసిన స్థానిక ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి, ఎంపీపీ యాదగిరి యాదవ్, హెచ్పీసీ గ్యాస్ ఉద్యోగి స్థానిక సర్పంచ్ జయమ్మ. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీపీ యాదగిరి యాదవ్, హెచ్పీసీ గ్యాస్ ఉద్యోగి స్థానిక సర్పంచ్ జయమ్మ 15 మంది లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని స్వాగతిస్తూ ఆనందించారు. ఈ పథకానికి అశేష స్పందన వచ్చింది. ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఉజ్వల గారికి మరియు విద్యాసాగర్ గారికి మరియు మేనేజర్ శ్రీనివాస్ ఈఆర్ఓ ఆర్ఐ తర్వాత డిటిసిఎస్ గారికి అందరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వకంగా ఈనాటి ఉజ్వల ఆ విధంగా ఇప్పుడు జయమ్మ మన్మధు మన్మధాలు కుడితే ఇప్పుడు రాణి తలా రాణి రజియా బేగం. ఈ గ్యాస్ కనెక్షన్ దీపం ఉజ్వల స్కీమ్ను మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిదే కాకుండా అంత్యోదయ కార్డు ఉన్న వారందరికీ అర్హులు. ఓకేనా? అంత్యోదయ కార్డు ఉన్న వారందరికీ అర్హులే. మీరు కట్టెలు పోయి కానీ కిరసనాలు పోయి కానీ ఇవన్నీ వాడకుండా ఆరోగ్యాలు క్షీణించకుండా వాస్తవం చెప్పాలంటే కట్టెల పొయ్యి మీద అంతే కళ్ళు మంచిగా 100 సంవత్సరాలు బతికిన కళ్ళు మంచిగా కనబడి వెంకట్ ఏమన్నా 80 రోజులు బతికినాయి
ఆ విధంగా మంచిగానే ఉన్నా కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, కట్టెలు దొరకట్లేవు, ఇప్పుడున్న తిండిని బట్టి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోకుండా ప్రతి ఒక్క కుటుంబంలో గ్యాస్ కనెక్షన్లు ఉంటే సమయం మీద వంట చేసుకుంటారు. మీ పిల్లలందరినీ పొద్దున్నే లేపి వంట చేసి పాఠశాలలో పంపుతారు. మెరుగైన ఉద్యోగాలకు పోవడానికి తొందరగా వంట చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ. కానీ ఈ స్టవ్ అనేది 5 నెలలు దాటి నుంచి నెలకు 200 వచ్చే చొప్పున మీ గ్యాస్ కనెక్షన్లో ఇన్క్లూడ్ చేస్తాం. సరిపోతుంది. ఇంతకుముందు దీపం పథకం కింద వచ్చిన వాళ్ళకి వాళ్ళు అర్హులు కారు, అనర్హులు అవుతారు. దీపం పథకం లేదు, ఎలాంటి మనం ప్రైవేట్ లో కూడా కొనలేని పరిస్థితి. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని 10 మంది కలిసి 2 కార్లలో కిడ్నాప్ చేసిన సంఘటన అమీర్పేట్ ప్రాంతంలో జరగగా దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆ యువకుడు చకాచకంగా తప్పించుకుని చివరకు పోలీస్ స్టేషన్ చేరుకున్న సంఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని 10 మంది కలిసి 2 కార్లలో కిడ్నాప్ చేసిన సంఘటన అమీర్పేట్ ప్రాంతంలో జరగగా దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆ యువకుడు చకాచకంగా తప్పించుకుని చివరకు పోలీస్ స్టేషన్ చేరుకున్న సంఘటన వెలుగు చూసింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు మాధవకృష్ణ అమీర్పేటలోని ధరంకరం రోడ్లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సుహీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇతని ఇంటికి తరచూ మాధవకృష్ణ వెళ్లేవాడు. సుహీర్ లేని సమయంలో మాధవకృష్ణ సుహీర్ ఇంటి వద్ద చాలా సార్లు కనబడటంతో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఎలాగైనా మాధవకృష్ణను హత్య చేయాలని భావించి నేడు ఉదయం సుమారు 6:30 సమయంలో 2 కార్లలో తన ఇతర మిత్రులు 10 మంది కలిసి మాధవకృష్ణను ధరంకరం రోడ్ ప్రాంతంలో కిడ్నాప్ చేసి నగరంలోని ఉప్పల ప్రాంతం తీసుకెళ్లారు. అక్కడ హత్య చేయడానికి అనువైన స్థలం లేకపోవడంతో మియాపూర్ మీదుగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని ప్రగతినగర్ ఖాళీ ప్రదేశంలో దింపి రాడ్లు బీర్ బాటిల్స్తో మాధవకృష్ణను కొట్టారు. ఇక్కడ కూడా అనువైన ప్రదేశం కాదని భావించి మేడ్చల్ వైపు వెళ్తుండగా గండి మైసమ్మ చౌరస్త వద్ద సిగ్నల్ లైట్ పడడంతో ఇదే అదునుగా భావించిన మాధవకృష్ణ కారు నుండి దూకాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న స్థానికులు దుండిగల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది 3 నిందితులను పట్టుకోగా మిగతా నిందితులు పరారయ్యారు. కేసు నమోదుకై దుండిగల్ పోలీసులు పట్టుకున్న 3 నిందితులను ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. మొత్తం మీద 10-11 మంది మారుతూ మారుతూ ఏరియాకి మారుతూ కొట్టారా? దేంతో చెప్పబ్బ, నీ హెల్ప్ గురించే కదా, దేంతో కొట్టారు? మెదక్ జిల్లా రేగోడ మండల కేంద్రంలో జాతరకు ముస్తాబైన తెలంగాణ మరో కందిమల్లేపల్లిగా విరజల్లుతున్న రేగోడ బ్రహ్మం గారి మతం. మెదక్ జిల్లా రేగోడ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దీక్షను 41 రోజులు ధరించి వైశాఖ శుద్ధ దశమి నాడు విరమణ చేస్తున్నారని 5 రోజుల వరకు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి శివకుమార్, బ్రహ్మంగారి దీక్ష స్వాములు, గురుస్వాములు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓం పంచబ్రహ్మ దేవతాభ్యో నమః. పంచబ్రహ్మ
అగ్నే మలం కృత్వా ఇహం మలం కృత్వా స్వయం మలం కృత్వా దేవా బ్రాహ్మణ మలం కృత్వా ఓం ప్రేమా యజ్ఞేశ్వర దేవతాద్యో నమ ఆవయామి స్థాపయామి పూజయామి మా భోపాఖ్యందర్యా ఓం అమ్మ కుండ బాంధ పెట్టిన ఒక ఐదు అగరబత్తులు ముక్కు చేసి దాంట్లో నిలిగించు అనే తప్పేది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.